సువార్త అనేది క్రైస్తవుని అభిప్రాయం కాదు, అది దేవుని శక్తి అంట. ఇప్పుడు మన బాసు మన యజమాని కూటికి లేని వాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు వరకు కూడా అందరికి అందుబాటులో దొరికినప్పుడు ఆయన కింద పనిచేసేటువంటి మనం అందరికి అందుబాటులో దొరకపోతే అందులో చెప్పుకోదగ్గదేమి. ప్రతి సేవకుడు ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఉండాలి. సంఘంలో ప్రవక్తల్ని సిద్ధపరచాలి, మిషనరీలను సిద్ధపరచాలి, బోధకుల్ని సిద్ధపరచాలి, సేవకుల్ని సిద్ధపరచాలి. నాకు జన్మనిచ్చింది మా అమ్మ, తర్వాత నాకు ప్రభు కోసం నన్ను సంపాదించింది. ఒకవేళ నేను డాక్టర్ని పక్కనే హాస్పిటల్ అంటే ఇచ్చేసాను, నేను ఇంజనీర్ని ఇక్కడే ఇక్కడే నాకు ఆఫీస్ అంటే ఇచ్చేసాను, కానీ నేను మిషనరీని రాజస్థాన్ లో ఎక్కడో సేవ చేస్తానని అంటే మాత్రం ఏ తల్లి ఒక ఆడబిడ్డను కూడా నాకు ఇష్టపడలేదు. కానీ ఒక దైవజనుడు భారం కలిగి ఆత్మల భారం కలిగి పరిచయం చేసేటువంటి ఒక దైవజనుడు, అతడు చిత్తు కింద జీవించేవాడైనా అతనికి వారి కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి. ఆశీర్వాదం అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది అనేటువంటి ఆ సత్యాన్ని వారికి బలంగా వెల్లడి పరిచేవారు లేరు. గిరిజనుల మధ్యలోని ఎందుకు అంటే వాళ్ళు అన్ని విషయాలు వెనకబడ్డారు. అప్పుడే వేదికనికి సువార్త ప్రకటించాలి, అప్పటికప్పుడే అక్కడ చెత్త ఏదైనా ఉంటే కనుక ఎత్తేసేయాలి తప్పక, అప్పటికప్పుడే అక్కడ ఏదైనా తుడవాలని తుడిసేయాలి. అంటే ఇది ఎలా ఉండాలి, దేవరాజు దేవరాజులాగా దేవుడు వాడతాడు. ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం వాళ్ళకిలా ఉండాలని, ఇమిటేట్ అనేది అది కాపీ కొట్టడం అనేది అవును సరైనటువంటి క్రమం కాదు. ఇమిటేట్ కాబట్టి ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను, కానీ క్రీస్తుని ఎరగని క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించాను. ఒక చెరకు కర్ర ఉందనుకోండి, దాన్ని మనం మూడు భాగాలుగా చేసాం, అంటే మూడు ముక్కలుగా చేసాం ఒక చెరకు కర్ర. మొదటి ముక్క, మధ్య ముక్క, లాస్ట్, ఈ మూడు ముక్కల్లో ఏది స్వీట్ గా ఉంటుంది? మధ్యలోది అంత బాగుంటది. మధ్యలోది స్వీట్ ఎందుకంటే మొదటిది కాస్త ఉప్పుగా ఉంటది. ఇస్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు ఇస్రాయేలీలు వదిలిపెట్టలేదు అన్నాడు ఒక ఆయన. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం దాతృత్వం కలిగింది, ఈ 21వ శతాబ్దంలో ఉన్న సంఘం దాపరికే కలిగింది. తన సాక్ష్యం పాడు చేసుకుంటున్నాడు, తన జీవితం పాడు చేసుకుంటున్నాడు, తన యవనకాలం లైఫ్ అంతా పాడు చేసుకుంటున్నాడు, చివరికి యవనకాలంలో నుంచి కౌమార దశలోకి వెళ్ళిన తర్వాత కూర్చుని బాధపడుతున్నాడు. నేను కంట్రోల్ చేసుకెళ్ళిపోయాను. అంటే దేవుని శక్తి అంత బలంగా వచ్చి నన్ను దర్శించడం ప్రారంభించాను. కుష్ఠరోగిని యేసు ప్రభు వారు ముట్టుకున్నారు, ఆ తర్వాత మదర్ తెరిసాయే ముట్టుకున్నదేమో, ఈ మధ్యలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు. నీ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కోసం నువ్వేం చేసావు? తల్లిదండ్రులు జన్మనిస్తేనే కదా ఈ రోజు నువ్వు అంత అందమైన యువకుడు అయ్యా. ఒకవేళ నీ తల్లిదండ్రులే కనుక పోలియో చక్కలు వేయించడం నీకు మానేస్తే కనుక నేలను బడి పాకుతూ ఉండేవాడు. ఒక ఊర్లో కరెంటు స్తంభాలకి గొడవ వచ్చిందట. మీ డినామినేషన్ లో ఉన్న పొరపాట్లు నేను వెతుకుతున్నాను, నా డినామినేషన్ పొరపాట్లు మీరు వెతుకుతున్నారు. అంటే మన సమయం అంతా ఏమవుతుందంటే మీ సిద్ధాంతాలను తప్పు పట్టడానికి నా సమయం ఖర్చు పెడుతున్నాను, నా సిద్ధాంతాలు తప్పు పడడానికి మీ సమయం ఖర్చు పెడుతున్నాను.